గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్ రూరల్ డెవలప్మెంట్. అసలు రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దానికి మనం ఏం చేయాలి అనే కంటెంట్ పైన మనం ఒక డాక్యుమెంటరీ తీయాలి. సో మొత్తం 8 టీమ్స్గా డివైడ్ చేసాం. ఒక టీంలో 6 మెంబర్స్ ఉంటారు అండ్ ఒక టీమ్ లీడర్. టీమ్ లీడర్ 1 మిస్టర్ నందగోపాల్, టీమ్ లీడర్ 2 కిషోర్, టీమ్ లీడర్ 3 గోపాల్, టీమ్ లీడర్ 4 నేను మనోడు, రాజుగాడు, మనీష, నందిని. నాకు తెలుసురా, తను వస్తే వస్తావని సిగ్గుపడి చాలే కానీ పదా, రేపటి ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి. ఏరా, అందరు వచ్చినట్టేనా ఇంకెవరో వచ్చేదా? వచ్చేసినట్టేరా, నందిని ఒక్కదే రావాలి. వస్తుందిరా, వస్తుంది. తనేమన్నా ఇలాగా బేవస్ అనుకున్నా? ఆడపిల్ల అన్నాక ఇంట్లో ఆ మాత్రం పనులు. సారీ సారీ, బాగా లేట్ అయ్యానా? ఏంటి లేట్ అయ్యేది, గంట చూసి మేము ఇక్కడ. అదేం లేదు, కాళ్ళ దగ్గర I'm very flawed to you. Any doubt? Mooskonra abe. Eh, tapka? Evana maatladadunda kalla tone sollu garustara. Ninne rare, ninne nee tone maatladutuna. Ippudu chudra edava. Ba, sana chusam. ఇది కారటమే కానీ పోరాటం లేదు. ఓకే గాయ్స్, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. మనం వెళ్ళబోయే విలేజ్ పేరు విరారెడ్డిపల్లి. అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమి ఉండవు. సో దానికి సంబంధించిన మెడికల్ కిట్స్ అండ్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు కదా? నందిని, వాట్స్ యువర్ ప్లానింగ్? అంటే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను? అది టీమ్ లీడర్గా నువ్వు కదా చెప్పాల్సింది. ఇప్పుడు చూడరు అన్నాడు కదరా, ఇప్పుడు ఎవరు ఎదురైంది? వచ్చి కూర్చో. బేబీ ల్యాండెడ్. ఏమన్నావురా? బాబు ల్యాండెడ్ అని ఇంగ్లీష్ లో చెప్తున్నారా? హలో బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన ఇది ఒక చిన్న విలేజ్ కాబట్టి ఇక్కడ హోటల్స్ లాంటివి ఏవి ఉండవు. సో ఇలా గుడి సత్రాలలో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. సో మనకి ఇంకా 2 అవర్స్ టైం ఉంది. ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉండండి, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బ్రో. రైట్. అవును, ఈ మధ్య నందుని గమనిస్తున్నావా? ఏ, ఏమైందే? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వాడి కాన్సన్ట్రేషన్ స్లోగా నిపై డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏచి, అలా ఏం లేదు, ఏదో టీమ్ లీడర్ కాబట్టి అలా అనిపిస్తుందేమో. హలో, మేము కూడా టీమ్ మెంబర్స్మే. వాడిని లవ్ చేస్తున్నాడు కదా. ఒకసారి నిజమేనే, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే విన్నా. నిజమా? నిజమేనే. మంచివాడేగా, పర్లేదులే. పర్లేదంటే, డాక్యుమెంటరీ కోసం వచ్చి లవ్ ఎంట్రీ గురించి తెలుసుకుంటున్నా. ఏ అమ్మాయికైనా తనని బాగా చేసుకునేవాడే భర్తగా రావాలని కోరుకుంటుంది కదా, అందుకేగా ఈ గుళ్ళు గోపురాలు తిరిగేది. నందు ఈజ్ గుడ్. పైగా తనను చూసిన ప్రతిసారి నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తూ ఉంటుంది. మంచివాడు, అదృష్టం ఉండాలి అలాంటి వాడు భర్తగా రావాలంటే. ఏమైంది? లోపల కొబ్బరిచిప్ప మర్చిపోయా? వెళ్ళి తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఏం చేస్తున్నాడు? నేను లంగోటి కట్టుకొని లుంగి చుట్టుకునే ఏజ్ వరకు వచ్చిన ఈయన సూపులు మాత్రం మారలేదురా. అబ్బో, ఇది ఇలానే ఉంటే రేపు అమ్మాయికి పెళ్ళి అయిపోయినా సరే ఇటునే చూస్తాడు రా. ఇది పోయినా పీకేదేం లేదులే. పెద్ద యుద్ధానికి పోతున్నాడు పోతున్నాడు. నన్ని, నీతో కొంచెం మాట్లాడా. నువ్వు తిరగకు, నువ్వు తిరిగితే నేను మాట్లాడలేను. ఫస్ట్ టైం నా హార్ట్ బీట్ నాకే వినబడుతుంది. మనం ఇక్కడికి వచ్చిన పని వేరని తెలుసు నందిని.
బట్ ఇప్పుడు కూడా నాలోని ఫీలింగ్స్ చెప్పకపోతే లైఫ్ లాంగ్ ఇలానే చూస్తూ ఉండిపోతాను భయంగా ఉంది. పెంచుకుంటే పెరిగేది ఇష్టం, తెలియకుండా కలిగేది ప్రేమ. నేను కలిసిన కొత్తలో నీపై ఉన్న ఇష్టాన్ని అందరిలో చెప్పగలిగాను, కానీ అది ప్రేమ అని తెలిసాక నీకు ఒకదాన్ని చెప్పాలన్న మాట రాలేదు. నీపై ఉన్న ఇష్టాన్ని అంతా ఇంత అని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అందుకని. ఒక్కసారి నా ప్రేమను అర్థం చేసుకోవాలని ట్రై చేయి, అప్పుడు నీకే అర్థమవుతుంది ఇన్నాళ్ళు నా ఒక్కడిలోనే ఇంత ప్రేమను ఎలా దాచుకున్నానని. అప్పుడు ఆ క్షణం నీ కళ్ళలోకి చూస్తూ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పే ధైర్యం నాకు వస్తుంది. ఇప్పటివరకు నీకు చెప్పిన దాంట్లో నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఫైనల్గా ఒక మాట నందిని, ఐ లవ్ యూ. నందిని, నందిని ఏంటి, ఏమైంది? ఏంలే, పాపం రా వీడు. అవునరా. ఏ దీపు, నిజంగానే నన్ను నాకు ప్రపోజ్ చేశాడు? అవునా, నువ్వేమన్నావే? వాడు చెప్తున్నప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నట్టు ఉన్నా. సో చూద్దాం ఇంకేం ప్లాన్ చేస్తాడు. బాధపడకరా, కష్టాలు మనుషులు కాపితే ఇవో ఈడికి వస్తాయా? ఎందుకు కొడుతున్నావు? మూసుకుంటావా? సరే సరే, టేక్ చేద్దామా? రెడీయా? ఓకేనా? యాంగిల్ పెట్టుకో. ఓకే రెడీ రెడీ. ఇప్పుడు మనం చూస్తున్న వాటి గ్రీన్ గ్రీన్ పొలం చెట్టు గడ్డి మధ్యలో కూల్ కూల్ గాలి. నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? రే డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలరా, నువ్వు చెప్పినట్టు తీస్తే నువ్వు నేను తప్ప ఎవడు చూడు. ఇంట్రెస్టింగ్ ఉండాలరా, ఇంట్రెస్టింగ్ గా. నేను చంపి నేను ఎలా చంపినో ఒక డాక్యుమెంట్ తీస్తా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కరెక్ట్. రే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏదో చేసుకుంటా. చేసుకో చేసుకో చేసుకో. రే ఏం చేస్తున్నావు, కెమెరా పెట్టి పద్ధతి తారాది తప్ప. కెమెరా పెట్టిన రాదు, ఏం రాదు, ఎందుకు వస్తారా? మొత్తం చూడరా, ఇది నా కెమెరా పెట్టి పద్ధతి అంటే. బాబు పెట్టండి, పక్కన ఆడుకో. సరే చేసుకో, టాలెంట్ని తొక్కేయండి రా, తొక్కేయండి. Oh.
నెలలో ఎన్నో వింతలు చూపించావులే అమ్మడు, ఒకే నువ్వు సౌపించేసావులే గుండెల్లోనై చప్పుడు. ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడనే చూసాను కదా ఇక్కడికి. అరిచావంటే చంపేస్తా. ఏమైంది, లవ్ చేస్తున్నావా? నన్ను లవ్ చేస్తే నాకు చెప్తే సరిపోద్ది, ఊరంతా చెప్పాలా? సారీ. ఏంటి సారీ? ఇప్పుడైనా లవ్ యూ చెప్పరా? నేను చెప్పా వినా? సరే ఇప్పుడు చెప్పు వింటా. అదే నీ హార్ట్ బీట్ నీకే వినిపిస్తున్నట్టు, పెంచుకుంటే పెరిగేది ఇష్టం, తెలియకుండా కలిగేది ప్రేమ, ఇలాంటివి ఏదో ఒకటి చెప్పు. ఇవన్నీ నీకెలా తెలుసు? విన్నా విన్నావా? నందిని, ఏ నందిని ఆగు, నందిని ఆగు, ఏ నందిని ఆగు, ఆగు ప్లీజ్ నందిని. కాదురా గౌరీ అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ చేసుకో, మిగతా అన్ని సెట్ అవుతాయి. లేదురా తెలిసినట్లు బిడ్డగా ఉందిరా. రే ఆగరా, రే రే. ఏమైంది నందు? రే ఏమైందిరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రే అడుగుతుంటే అటు ఇటు చూస్తావేంట్రా? రే నిన్నే ఏమైంది చెప్పరా.
ఆకాశం వార్తలు చదువుతున్నది సమ్మెట నాగమల్లేశ్వరరావు. గత సంవత్సరం జూలై 1వ తేదీన 1,00,000 మందికి పైగా పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారు. మెల్లదూక రాదురా. ఎడ్డి కాదు ఏడి మా బాబాయ్ అగో మళ్ళా మొదలెట్టారా. మా తాత కూడా గిట్నే చెప్తినకుండా నీళ్ళలో వేయం మునిగిండు. ఇంతవరకు లేవలే. ఇంతకీ మా అంత నర్సిగాడు నర్సిగాడా ఊర్నీ పందెంత 20 రూపాయలు 20 రూపాయలా ఇక అట్టు మావాడే గెలుస్తాడు చూడు. చూద్దాం ఎవడు గెలుస్తాడు. ఛీ ఓడిపిక్తి కాదురా. ఇయ్యాలకపోతే రేపు పైసలు ఇచ్చగలరా. పొలం గలగల ఆడిపోతుంది. అయ్యో వచ్చిపోయింది వర్షాలు పడుతుంది నేనేం చేయాలి. చుట్టుపక్కల పొలాలు మనం గట్లనే ఉన్నాయి. తక్కువలేదురా. చేసుకుంటే ఇప్పుడు నా పెళ్లికి ఎంత తొందర వచ్చింది. నీ పెళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు అంటున్నారు బడి పోతున్నారు. సరే కానీ ఇప్పుడు ఎందుకు తిడతావే పిల్లలు చేసుకుంటాం అలా. ఊళ్ళో ఎవడిస్తాడు నిన్ను ఎట్టుకుంటే ఎవడిస్తాడు పిల్లలు నిన్ను ఊళ్ళే గట్లంటావేంది. మా అయ్య ఇచ్చిన 2 బర్లను 6 బర్లు చేసిన అంటే 4 బర్లు ఉన్నా గట్లన్నా మంచి. గౌరీ ఓయ్ ఏందే పిలుస్తూ తినిపిస్తలేదా. ఏమైందే మొక్క మాటలు పెట్టినావు. మీ అవ్వ మళ్ళీ తిట్టిందా. సరే ఇక చూడు ఎంత ఎర్రగా అయిందో. అప్పుడు ఇంత ఎర్రగిట్లయింది. మన ఇద్దరం మొక్క చెట్టు ఇలాకే కదా పెట్టుకుంది. ఇది అది కాదు మా బావ సిటీ నుండి పట్టుకొచ్చిండు. అయ్యో పోరళ్ళు నీళ్ళన్నీ నాశనం చేసిర్రు. ఏమైందే మొక్క మట్ల పెట్టినావు అంటే సపోర్ట్ చెయ్యవు.
నిన్నొకటి అడుగుతా నిజం చెప్తావా? ఆ చెప్పు. ఏంది? మా బావ గురించి నీ ఉద్దేశం ఏంది? నీ బావకేంది, మంచోడు, మంచిగా మాట్లాడతాడు. మా నాయనకి మీ బావంటే బాను. ఏహే, నేను అడిగేది మా పెద్ద బావ గురించి కాదు, మా చిన్న బావ గురించి. వాడా? వాడో పెద్ద తిరుగుబోతు, ఏ పని చేత కాదానికి. ఎప్పుడు చూడా ఎడ్డొంతో తిరుగుతూ ఉంటాడు. వాని గురించి ఊర్లో ఏ చిన్న పోరన్న అడిగినా చెప్తారు తెలుసా? నేను మా బావని లవ్ చేస్తున్నా. ఏంది లవ్వా? ఓ పోరి, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగిట్లు వేసిందా ఏంది నీకు? వాణ్ణి లవ్ చేసాడు ఏంది? నీ లైఫ్ మొత్తం ఆగం చేస్తాడు. మీ అవ్వగ్గాని తెలిసిందంటే నీ తోలు తీసి ఎండేస్తుంది. నడు దబ్బు నింటికి. నేను రాను, మా బావస్తాడు కలుస్తాను. ఏంది ఈడిక? అమ్మో, నేను పోతున్నా మళ్ళా. మా అన్నగ్గాని తెలిసిందనుకో, నీ సంగతేమో కానీ నా తోలు తీస్తాడమ్మా. సారీ, లేట్ అయింది. ఓ, నీలకన్నా వచ్చినావా? ఒక్కదాని వచ్చినావా, ఇంకెవరైనా వచ్చారా? నువ్వు పెద్ద పోటు కడవని డప్పులు కొట్టుకుంటా, పటాకులు కాల్చుకుంటా ఆడుచుకుంటారు. మరి గైడ్గా సైకిల్స్ కోతే ఏం చేయాలి? ఊర్లో అందరు తిట్టుంటే ఎట్లా పడుతున్నావు బావా? ఏదైనా పని చూసుకోవచ్చు కదా. ఓహో, పొద్దుగాల మీ అమ్మమ్మ మాటలక గవన్నీ పట్టించుకోవద్దే. మా అవ్వన్న మాటలంటే పట్టించుకోవద్దు, ఊర్లో వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవా? ఏహే, వాళ్ళంటారు వీళ్ళంటారు, ఎందుకే మనకు అవన్నీ? నీ తెలియదా నా గురించి? నీ గురించి నాకు తెలిసే పెళ్ళి అవుతుందా? అంటే ఏంది, మేము పెళ్లి చేసుకుంటాను నమ్మకం లేదా? ఉంది బావా, అందుకే కదా ఊర్లో వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడినా నువ్వే కావాలనిపిస్తుంది. ఇవ్వాలేమనుకున్నా సరే. నా మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమని ఎప్పటి మరవకే. ఒకసారి నా తండ్రా. ఏడిగే ఏడికే బర్రెల ముంచుకొచ్చిన గుజుక రావర్తి మొసొస్తు లాగే. ఏంటిదైది చేతవాడు ఏం చేస్తాను? దేవుని కాడి నీకోసమే మొన్న జాతరలో ఉన్నా. ఇదెందుకున్నావే? మా ఫ్రెండ్ చెప్పింది బావా, ఇది నీ చేతికుంటే నువ్వు చెప్పిన మాట ఇంటావని, నీ ఊర్లో మంచి పేరుంటుందని, మనం ఎప్పటికీ విడిపోమని అందుకే ఇచ్చిన బావా. దాన్ని ఎప్పుడు తీయనన్నా కొట్టేయి బావా. మనం ఉన్నంత వరకు మన ప్రేమని, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికి మరవని. బంగారం దానా ఇది? ఎందుకు, అమ్ముకొని తాగుదామనా? అది ఇత్తడిది, అమ్మితే ఒక పైసా కూడా రాదు. చిన్నదాని వేటి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోసులో నా మరపించనన్నిలా. సందే వేళ జాయి పోగే రచిలక, వందే మెసి నీ కై వచ్చా కదనక, వద్దకొస్తే వద్దనక. చిన్నదాని వేడి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోసులో నా మరపించనన్నిలా. చూపుకే ఊరికొచ్చే ఆమని కుండే
పిల్ల నీ మీద ప్రేమ నిన్ను లగ్గం వాడుతానంటే ఏమంది బాబాయ్ కడియం చూసుకుంటాము వస్తున్నావు చిన్నిచ్చిందా అరే అడ్డి మీ చిన్నిరా బంగారం రా అరే ఊళ్ళో మన అందరిని తిడుతుంటే అదొక్క మాట అనదురా ఈ కడియం పెట్టుకుంటే ఏమన్నా దొరకనారా బావా ఈ కడియం నీ చేతుకుంటే నీకు మంచి జరుగుతుంది ఊళ్ళో నీకు కూడా మంచి పేరుంటుందని చెప్పిందిరా నేనంటే మస్తు బానవరా దానికి నా కోసం ఏమైనా చేస్తుందిరా నీ అమ్మ ఈ ఊళ్ళో అన్న మాటలకి అది బాధపడుతుంది కానీ చూపిస్తారా నేనేందో చూపిస్తా చూపిస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా చూపించాలి బాబాయ్ ఖచ్చితంగా చూపించాలి బాబాయ్ అదే ఒకరోజు నేను మీ సిన్ని స్కూటర్ వేసుకొని సందులో తిరుగుతూ ఉంటే ఉంటది చూడరా నాకు తెలుసు బాబాయ్ సినిమాలో హీరో హీరోయిన్ లెక్కలే నాకేరికే బాబాయ్ ఏమైందిరా ఏదో చెప్దాం అనుకని మర్చిపోయిన అరే ఉచ్చోదాం ఆగరా ఆగా ఉచ్చొస్తుందిరా ఏమైంది ఎవరు ఏమా ఏమ్రా గుర్తుపట్టినవా అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసుంటాడు ఇప్పుడేం గుర్తుపడతారా అంటే ఇప్పుడు పెద్ద పోటుగాడైందారా పెద్దమ్మ కొడుకురా అన్నయ్యతాడు అవురా గౌరీని పిల్ల అని చెప్పి ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నావంట బ్రతకాలం లేదా మీరేం వేషాలు వేస్తురా ఊర్లా మీ వయసు ఎంత ఏ ఊకోరా ఊకో వయసు అయిందిరా వయసు కప్పట్లో మా అయ్య కట్నానికి ఆశపడి ఆగిపోయిండు లేదంటే ఈ పాటికి ఎప్పుడో నాకు గౌరీకి లగ్గమై ఉండాలా పోనీలేరా తమ్ముడే కదా పెద్దమ్మ కొడుకు అని వదిలేస్తుట అదే నసుంటి ఎడ్డి నా కొడుకు అయితే జర్రా బొక్క బొక్కకు నీళ్ళు పోసి కొడుతుండే రేయ్ ఇప్పటి నుంచి దాన్ని చూసినా చూడాలనుకున్నా మాట్లాడినా దానికోసం కళ్ళలు కన్నా గొంతులో ప్రాణాలు గాల్లో కల్పిస్తా నా కొడక ఎప్పటికైనా గౌరీకి మొగుని నేనే అది నన్ను ఇట్లా కింద సమ్మన్నాను ఇట్లానే చూస్తావు కదా బాబాయ్ అరే అన్ననే రా అందుకే ఏమనలే అన్నేంది బాబాయ్ అన్నేంది ఆడవాడు నేను అంత అందుకు చిన్నకి నువ్వు అంటే ఇష్టం నీకు చిన్న అంటే ఇష్టం మధ్యలో ఆడవాడు చిన్నప్పుడే పిల్ల అంటాడు అదంటాడు ఇదంటాడు నువ్వు అస్తే మనకి ఊర్లా మంచి పేరు లేదు నువ్వు ఇట్లనే చూసుకుంటున్నావు అనుకో ఆడు చిన్న చే పట్టుకొని తీసుకవిక్తాడు ఏం కాదురా భయ్ అయితే ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేయాలరా ఇక ముందు వాళ్ళ అమ్మతో మాట్లాడి పెళ్ళి చేసుకో పొంగనే ఇస్తాదురా
రోట్లేజ్ వస్తుంది ముసలిది. ఊళ్ళో మన పేరు చెప్తే థూ అని వస్తారు. నాకేం చేయాలో అర్థమవుతలే. లెక్కవో బాబాయ్ లెక్కవో. ఏమిరా ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నువ్వు కోపానికి రా, నేను చెప్పాను. నువ్వు అయ్యి అడిగితే నీకు ఎట్లా అని ఇయ్యారు. ఆ పొల్ల నీ మర్దలు. నువ్వు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇంకేంది భయం? లెప్కావానికే తీసుకోవై పెళ్ళి చేసుకొని బయట ఉండర్రి. కొన్ని నెలలు అయినా కూలలోకి రండ్రి. ఎవడేం బెక్తాడు బాబాయ్? గౌరీ రాదురా. నువ్వు ఒప్పి బాబాయ్, నీ మాట కూడినరా. ఊర్లా అందరూ తిడుతున్నా, నిన్నే చిన్ని నిన్నే ప్రేమిస్తుంది. నువ్వంటే గంత ప్రేమ. పోయి మాట్లాడుకోపో. ఇంకా వస్తలేని అవ్వ ఉన్నదా అన్నదా ఇంకా అబ్బా వచ్చింది రా అయ్యా రాయ్ 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 తబ్బున రాయ్. ఏంది బాబా ఈ టైం కీడికి వచ్చినావు? ఎవరైనా చూసి మంచిగా ఉండదు పో. అబ్బా చేసే బాగే నీతోనే మాట్లాడానికి వచ్చినావు. ఈ టైంకే మాట్లాడతావు? బాగా ఆలోచించింది. నేను వచ్చి మీ ముసల్లాన్ని అడితే మన పెళ్లి చేస్తుందా? చేయదు కదా. అందుకే మనం ఎటో పెళ్లి చేసుకుందాం, కొన్ని దినాలు అట్టే ఉందాం. ఏం మాట్లాడుతున్నావు బావా? ఎక్కడికో పోయి పెళ్లి చేసుకునేంది? పిచ్చగిట్లేమన్నా లేచిందా నీకు? అయినా ఇప్పుడు మన పెళ్లికి ఏం తొందర వచ్చింది? అయ్యో తొందరగాదే నీ అవ్వ, నీకు అర్థమైతలేదే. మరేంది బావా, చిన్నప్పుడే మా అమ్మ నాయన చచ్చిపోతే మా అవ్వ దగ్గరనే పెరిగిన. ఇప్పుడు కానీ నేను నీతో వస్తే మా అవ్వ ఇజ్జతే కాదు, మా అమ్మ నాయన ఇజ్జత కూడా తీసినట్టు అవుతుంది. అసలు ఊర్లో మన బతుకు ఇజ్జతే ఉండదు. నీ అమ్మ ఊరు 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 గురించి కాదే, ఊరు గురించి ఇచ్చిపెట్టే, నా గురించి ఆలోచించే, మన గురించి ఆలోచించే. నేను రాను బావా, ఏదైతే అదైంది. మా అమ్మ నప్పించే పెళ్లి చేసుకున్నా. ఆ ముసళ్ళు ఒక్కోదు నువ్వు రావు పీకం మన బతుకులు ఎటు కాకుండా పోతుంది. నీ కాడే కరెస్ట్ కానిచ్చే పెళ్లి చేస్తా. వాడంటే ఎవరు? నీ పెద్దంత కొడుకంట, నీతో తిరుగుతున్నాను నన్నే బెదిరిస్తున్నా. ఇప్పటికైనా వాడే నిన్ను పెళ్లి చేసుకుంటా అంట. ఒక్కసారి ఆలోచించే సంతోషంగా ఉన్నా. ఏమో బాబా భయమైతుంది, కాల్ చేయాలి అనుకుంటుంది. మనకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది? మన సంగతి ఊర్లో అందరికీ తెలిసే. రేపు ఆన్ని పెళ్లి చేసుకుంటే ముఖం ఎట్లా చూపిస్తుంది? గప్పుడే సొంటి చేతి ఉంటుంది. ఇదంతా కాదే, నువ్వు నాతో వస్తున్నావా రావా ఒకటే మాట చెప్పు. నా మీద నమ్మకం ఉంటే రా, లేకుంటే ఆన్నే పెళ్లి చేసుకో. ఏమంటావే? సరే పోదాం, కానీ పెళ్ళైనాక ఈడికి వద్దాం, ఏడుకొద్దు. సరే అయితే ఏదో ఒకటి పెళ్ళైతే కానీ ముందుగాల పొద్దుగాల 5 గంటలకు రెడీ కొను, మబ్బుల బస్కి వెళ్ళిపోదాం. గట్లా చూస్తావండి. అయ్యో సరే అయితే పోతాం. కనిపిస్తున్నానా? చాలా మీరు ఇద్దరు ఏమనుకుంటురే? నువ్వే కానీ చెప్పినావు దానికి నాతో పెళ్లి చేస్తా అని. నువ్వు చెప్తేనే కదా నేను ఊర్లో మొత్తం చెప్పుకొని తిరిగిన నా దోస్తుగాళ్ళకు కూడా. ఇప్పుడేమో అది వాంతం తిరుగుతుంది, ఊర్లో మొత్తం నా ఇజ్జత్ తీసేసిరే. వాడిని బెదిరిస్తే కూడా వాడు మళ్ళీ వచ్చి దీంతో తిరుగుతున్నా అంటే నీ మనవరాలు ఎంత అలసిచ్చిందో అర్థమవుతుంది.
ఇవన్నీ కాదే, నాకు దాంతో పెళ్లి చేస్తారా లేదా? ఇవన్నీ చేయించుకునే పోతే ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంత పాపం ఆయ్ నీ అనువై ఇంత చెప్తున్నావు. బాబాయ్ పైసలు దగ్గర పెట్టుకో, చిన్న వస్తా అన్నదిరా, వస్తున్నట్టు ఉంది. వస్తుందా? సరే సరే, నువ్వు కూడా జాగ్రత్త. ఏందమ్మో చల్లారా, పొద్దున పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇడికి వచ్చినావు? అరే ఏమైంది? రే, మా బండ్ల సత్త ఇంటికాడ, నువ్వు పెంటమ్మ ఇంటికాడ, నేను బడికాడ చూస్తారా? అరే ఎట్లయినా పట్టుకరంటా దాన్ని, వాడిని చంపైనా సరే. రేయ్ చూడరా, సరిగ్గా చూడరా. రే ఇక్కడ ఇక్కడ కనిపిస్తా, అక్కడ ఉందిరా, కనిపిస్తుందారా? రే అక్కడ కనిపించిందారా? చూడరా రే, ఏమైంది బాబా? మా ఇంట్లో తెలిసిపోయింది బాబా, నేను చంపేస్తా అంటున్నారు. పెద్ద బాబుకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చినా పెళ్ళైందే.
నువ్వు రాంగవరా చూసినా పెద్ద బావా వచ్చే నువ్వు తీసుకెళ్తుంటే నాకెంత నొప్పి ఉండవరా ముందే చెప్పినా కదా నా పిల్లమని తమ్ముడు వారిని వదిలేసాపే నీ ఏడు పాపే సిగ్గులేదా నీకు వారితో లేచిపోనికి అయినా వారిట్లా నచ్చింది నీకు మరి ఇట్లా కుక్క దగ్గర చిప్ప గడగడానికి పనికిరాడు దేవర్చిన కొడుతు ఏమంటరా ఉండాలి చూడరా వీడు కావాలి వీడు వీడిని ఎత్తి పగలాలా ఎత్తు రావాలా అది నా పెళ్లికి పారాలవ్వాలా అన్నా చచ్చిపోయిందన్నా చచ్చిపోయిందా అయ్యో అరే వాణ్ణంటే చంపుదాం అనుకున్నా కానీ దీన్ని అనుకోలేదురా ఇట్లారా ఇట్లా రే ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఊళ్ళో అంతా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటేసారి కనబడకపోతే ఊళ్ళో అంతా తెలిసిపోతే వీళ్ళ పోయిరనేసి వీళ్ళిద్దరిని ఇక్కడ ఎక్కడ పాతేయండిరా మనమే ఊళ్ళో పుకారులు ఇద్దాం వీళ్ళిద్దరు మబ్బుల బస్సులో బొమ్మ చూసినామని పాతేయండిరా వీళ్ళని పట్టుకోండిరా చెప్పింది నిజమైతే నందిని కూడా గుర్తురావాలి కదా గుర్తుకొచ్చింది
తెచ్చుకోనంది ఇక్కడనే నిన్ను నన్ను చంపేశారు, ఇక్కడనే మన ఇద్దరిని పాతేశారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోనంది ప్లీజ్. నో, నాకేం గుర్తు రావట్లేదు, నాకేం గుర్తు రావట్లేదు, నాకేం గుర్తు రావట్లేదు. నందిని ఎవరు వచ్చి చూడు, నాకు కొంచెం పని ఉంది, మీరే వెళ్ళి చూసుకోండి. అమ్మ పెళ్లి చేసుకున్నాను, సాగుతుంది. 2-3 డేస్ లో రిటర్న్ అయిపోతా. హాయ్, ఐ యామ్ కార్తిక్. ఎవరు? హాయ్ బావా. ఎలా ఉంది? ఎలా ఉన్నావు? మా బావా. బావన? మళ్ళా కథ మొదటిగా చిన్న దాని వేడి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోజులోన మరపించ నన్నెల. చిన్నదాని వేడి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోజులోన మరపించ నన్నెల. సందేవెడ జాయి పోగే రచిలక వందెమెసి నీకై వచ్చా వంతకొస్తే వద్దనక. చిన్నదాని వేటి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోసులోన మరపించ నన్నెల. చిన్నదాని వేటి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోసులోన మరపించ నన్నెల. చిన్నదాని వేటి వయసే కురిసింది వెన్నెల, జాజి పూల మోసులోన మరపించ నన్నెల.
కసన ఊగిపోయే గుఫల్లా సాగుదామా కలమగిపోయే వేళ కౌగిళ్ళ దాగుదామా అసలతో వచ్చినను నిన్ను చేరగా